ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు అద్వితీయ దివ్యనామన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. కనికరం కలిగిన ప్రభు గడిచిన వారమంతా కాచి కాపాడి తన యొక్క రెక్కల నీడలో భద్రపరిచి మరొకసారి ఆయన పరిశుద్ధ పాదముల యొద్ద ఆయన నామాన్ని గణపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి మనందరము కూడా ఆ దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులరా, గడిచిన దినం గడిచిన వారాల్లో మనం విన్న వాక్యం, యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేశారు అనే కొన్ని క్లుప్తమైన విషయాలు ఆలోచించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. ఈరోజు మరి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవటానికి ప్రభు కృపను అడుగుదాం. దయచేసి తలవంచండి, ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆయన వివేచించే జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా జీవిస్తున్న మా అద్వితీయ తండ్రి, వ్యాపారమైన కృపా కనికరములు చొప్పున గడిచిన వారమంతా మమ్మల్ని రక్తంలో భద్రపరిచి మిరిచి నీ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కుమారులు నీ కుమార్తెలు నీ వాక్యం మీద ఆశ చేత దేవా నీ సన్నిధికి నేను ఎవరైతే నీ మాటలు వింటూ ఉన్నారో వారందరినీ నజనేస్తు నీ నామములో దర్శించండి ప్రభా, విను బుద్ధిని పుట్టించండి. నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగై ఉన్నది అని నీ సత్యము చెప్పినట్లుగా నీ వాక్యము మా పాదాలకు దీపముగా మా త్రోవకు వెలుగుగా ఉండి మమ్మల్ని సర్వసత్యములకు నడిపించి నీ వాక్యోపదేశాన్ని మాకు అనుగ్రహించండి. వింటున్న బిడ్డలందరికీ నీ వాక్కును వినే బుద్ధిని పుట్టించండి. నీ మార్గాలు మాకు బయలుపరచి అల్పుణ్ణి వాడుకొని నీ బిడ్డలకు అవసరమైన మాటను మాత్రమే ఉంచమని యేసు నామములు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కృపా సత్య సంపూర్ణను దయగల దేవుని యొక్క శుభనామన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించే ఒక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధుడు. గడిచిన వారాల్లో మనం విన్న వాక్యం, యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభు సశరీరుడి లోకానికి వచ్చారని. ఈరోజు మనం ధ్యానించే విషయం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు? ఎవరు పరిశుద్ధుడు? ఈ లోకంలో మనము చూస్తే సర్వ మానవాళి అపవిత్రులుగానే మనం చూస్తున్నాము. నేను పాపంలో పుట్టినవాడు, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించిందని మనం విని ఉన్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారనే వాక్యాన్ని విన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే మాటను మనం విన్నాం. మరి ఎవరు పరిశుద్ధుడు? ఎలా యేసు ప్రభు పరిశుద్ధుడు అనే విషయాన్ని ఈరోజు మరికొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రభు యొక్క కృపను మనం అడుగుదాం. కనుక ప్రియులరా, ఎవరు పరిశుద్ధుడు అంటే అనగా పరిశుద్ధుడు అనగా పాపము లేనివాడు, లేక పాపము ఎరుగునేవాడు, లేక పాప సహవాసము లేనివాడు, లేకపోతే పాపానుభవము లేనివాడు, అట్టివాడే పరిశుద్ధుడు అని మనం చూస్తాం. ఎవరు పరిశుద్ధుడు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. సర్వ మానవాళి కూడా పాపులే. వాక్యం ఇలాగూ సెలవిస్తుంది, యోబు గ్రంథంలో 4:17-18 19 మనము చదువుకుందాం. తమ్మును సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా,
ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలు యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటం వంటి ఇండ్లలో నివసించే వారి యందు, మట్టిలో పుట్టిన వాని యందు, చిమ్మట చితికిపోవినట్లు చితికిపోవని యందు మరి ఎన్ని కనుగొనును? కనుక ప్రియులారా, ఇక్కడ వాక్యం ఇలా సెలవిస్తుంది, తన్ను సృజించిన వాని సన్నిధిని, సర్వలోక మానవాన్ని సృజించిన వాని సన్నిధిని నరులు ఏ విధంగా పవిత్రులు కాగలరు అని దేనికి వాక్యం ఇలాగను ఘోషిస్తూ ఉంది. ఆయన తన దూతలు యందు లోపములు కనుగొనుచున్నాడు. ఆ దూతలు దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆయన ఎదుట పరిశుద్ధ దూతలు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తూ ఉంటే ఆ దూతలలో దేవుడు లోపములు కనుగొనుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. దూతలే కానీ వాటిలో కూడా లోపాలు ఉన్నాయి. కనుక ప్రియులరా, ఆ పరిశుద్ధమైన దూతులు, ఆ అత్యున్నతమైన పరిశుద్ధుడైన ఆ దేవుని వారు చూడలేక రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, రెండు రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతుంటున్నారు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని. కనుక ప్రియులరా, దూతలు ఏమని స్తుతిస్తూ గాన ప్రతి గానాలతో ఆరాధన చేస్తున్నారంటే, యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఆయన పరిశుద్ధతను చూడలేక ఆ దూతలు తమ ముఖాన్ని కప్పుకుంటూ ఆరాధిస్తూ ఉన్నాయి. అటువంటి దూతల్లోనే లోపాలు కనుగొంటే ఆయన సేవకులను, ఆయన నియమించి అభిషేకించిన పంపిన సేవకులను ఆయన నమ్మటం లేదు. అయితే ప్రభు అంటున్నారు, జిగటం వంటి ఇండ్లలో నివసించే వారి యందు, మట్టిలో పుట్టిన వాని యందు, చిమ్మట చిదిగిపోయినటువంటి మనస్తత్వం కలిగిన వాని యందు మరి ఎన్ని కనుగొనును? అట్టి మానవుడు ఏ విధంగా మానవ దేవుని దృష్టిలో పరిశుద్ధుడు కాగలడు? కనుక ప్రియులరా, సర్వలోకమున సర్వ మానవాళి ఆదామములకు స్వభావముని కలిగిన వారి కనుక సర్వ మానవాళి పాపులుగానే మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, పరిశుద్ధుడు ఒకే ఒక్కడు. యేసు ప్రభు ఎలా పరిశుద్ధుడు అయితే ఆయన కూడా కన్య గర్భాన జన్మించిన మానవుడే కదా అని మనము గమనిస్తాం. నిజమే, యేసు ప్రభు కన్యక గర్భాన జన్మించిన మనుషు కుమారుడే, కానీ దేవుని శక్తి వల్ల జన్మించిన దేవుని కుమారుడు. ఒక మాట ఇలాగను మనం చదువుకుందాం. లూకా సువార్త 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సనువంతన శక్తి నిన్ను కమ్ముకొనిను, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక ప్రియులారా, దూత చెప్తుంది మరియమ్మతో, కన్యక మరియమ్మతో, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. మరియమ్మ అంటుంది, అయ్యా నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలా సాధ్యం? అవును, నిజమే, కన్యక పరిశుద్ధమైంది, పవిత్రమైంది, పాపం ఎరుగినది, పాప సాంగత్యం లేని ఆ కన్యక మరి గర్భమున పుట్టినవాడు పరిశుద్ధుడని యేసు ప్రభు, పుట్టినవాడు పరిశుద్ధుడు. అందుకే దూత చెప్తే నీ గర్భమున పుట్టబో శిశువు పరిశుద్ధుడు. కారణం ఏంటంటే, మనుషుల సాంగత్యం వల్ల కాక దేవుని శక్తిని కమ్ముకున్నప్పుడు ఆ కుమారుడు సృజింపబడిన వాడు కనుక పుట్టినవాడు పరిశుద్ధుడు అని. కనుక ప్రియులారా, యేసు ప్రభు పుట్టుకులు ఆయన పరిశుద్ధుడు. పాపములో పుట్టలేదు ఆయన, పాప సంభోగంలో జన్మించలేదు, పవిత్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. కనుక యేసు ప్రభు పుట్టుకలో పరిశుద్ధుడని మనం చూస్తున్నాం. లోకంలో సర్వ మానవాళి కూడా పాపులు. ఎలా పాపులు? కీర్తనకర్త 51:5 చెప్తున్నాడు, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును, కనుక నేను పాపిని అని ఒప్పుకొనిచున్నాడు. కనుక ప్రియుల సర్వలోక మానవాళి కూడా పాపులే, కానీ పరిశుద్ధుడు యేసు ప్రభు. ఇక్కడ మనం గమనించే మరొక మాట, యేసు ప్రభు తన జీవితంలో ఎదుగుతూ ఉండేటప్పుడు, వయసులో కూడా ఆయన ఎదుగుతున్న వయసులో కూడా ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు. సహజంగా బాల్యంలో అందరూ కూడా పవిత్రంగా పరిశుద్ధంగా మనం ఉంటాం, పాప మెరుగిన వారిగా. వయసు ఎదుగుతున్న కొద్దీ, వయసులో ఎదుగుతున్న కొద్దీ పాప అలవాట్లు, పాపపు స్వభావము, చెడు అలవాట్లు, పోకిరి మాటలు, రకరకాలైనవి అనుకోకుండానే మన శరీరంలో ఉన్న పాపపు నైజ్యం వలన తెలుసో తెలియక మనం చేస్తూ దాన్ని అభ్యాసం చేస్తూ వర్ధిల్లిపోతున్న వల్లమే. కనుక ప్రియులరా, ఈ పాపపు స్వభావం వల్ల మానవుడు పాపాన్ని చేస్తున్నాడు. కానీ యేసు ప్రభు తన వయసులో
ఏ పాపము కూడా లేని వాడికి ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఒక మాట ఇక్కడ చదువుకుందాం. లూకస్ వార్త 2:52 గమనిస్తే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లు చుండెను. యేసు ప్రభు జ్ఞానములు ఎదుగుతూ ఉన్నాడు, వయసులో ఎదుగుతూ ఉన్నాడు, దేవుని దయ్యందు ఎదుగుతున్నాడు, మనుషుల దయ్యందు ఎదుగుతు. ఇక్కడ మనం గమనించే విషయం, దేవుని దయలో ఎదుగుతున్నాడు అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా జీవిస్తున్నాడు. బాల్యం నుంచి యేసు ప్రభు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడికి ఇక్కడ మనం చూస్తాం. మనుషులు దయ్యందును వర్ధిల్చున్నాడు. ఎలా మనుషులు దయ్యందు వర్ధిల్చున్నాడు? మనుషుల్లో ఎడలో కూడా ఆయన తల్లిదండ్రుల ఎడల పెద్దల ఎడల భయము భక్తి కలిగిన వాడుగా వినయ నమ్రతలు కలిగి యేసు ప్రభు జీవించేవాడుగా మనం చూస్తున్నాం. దేవుని దయ ఉండాలి అంటే, మనుషులు దయ ఉండాలంటే మన పవిత్రంగా యోగ్యముగా జీవిస్తేనే దేవుని దయ మనుషుల దయను మనం వర్ధిల్లగలం. ఆ విధంగా యేసు ప్రభు యొక్క వయసులో మనము గమనిస్తే యేసు ప్రభు దేవుని దయలో పెద్దల దయలో మనుషుల దయలో వర్ధిల్చూ ఉన్నాడు అని మనం చూస్తాం. కనుక పిల్లలు ఆయన వయసులో పరిశుద్ధుడిగా చూస్తున్నాం. బాల్యములోనే మరి తల్లి అయిన మరియా, యోసేపు వీరు బయలుదేరి పస్కా పండుగకు వెళ్ళినప్పుడు మార్గ మధ్యములో ఆ పండుగ సందడిలో యేసు ప్రభు తప్పిపోయాడు. చూస్తున్నారు, ఎదుగుతూ ఉన్నారు. 3 రోజులు గడిచిపోయింది. అయ్యో ఎక్కడ తప్పిపోయాడు నా కుమారుడు అని మరియమ్మ యోసేపులు కంగారుగా వెతుకుతూ ఉంటే యేసు ప్రభు దేవాలయంలో శాస్త్రుల మధ్యను, పరిసయ్యుల మధ్యను, మతాధికారుల మధ్యను ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వారి వేసులకు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు. అంటే బాల్యము నుంచే యేసు ప్రభు దైవ భక్తిలో వాక్యాన్ని అంటే దైవిక జ్ఞానాన్ని అనర్గముగా ఎరిగిన వాడై ధర్మశాస్త్రోపదేశాన్ని ఎరిగిన వారిని మధ్య ఆయన కూర్చొని వారి ప్రశ్నలకు ఆయన లెస్సైన సమాధానము చెబుతూ ప్రత్యుత్తరములుగా వారితో మాట్లాడడం తల్లిదండ్రులు చూచి ఎంతో ఆశ్చర్యచితులైపోయారు. కనుక ప్రియులరా, బాల్యం నుంచి ఆయన దైవ భక్తి కలిగిన వాడుగా పరిశుద్ధుడిగా జీవించడం మనము చూస్తాం. ఆ విధంగా యేసు ప్రభు పరిశుద్ధతలో వర్ధిల్తూ వచ్చిన వాడుగా చూస్తాం. ఒకరోజున యేసు ప్రభు పరిచర్యకు వచ్చారు. 33.5 సంవత్సరాల వయసులో 3.5 సంవత్సరాలు అద్భుతకరమైన ప్రభు పరిచర్య చేశారు. ప్రియులరా, వయస్సు యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధుడిగానే జీవించిన వాడుగా మనం చూస్తాం. ఏ పాప స్వభావము లేని వాడిగా, ఎటువంటి పాప స్వభావము కలిగి పాపపు ఇచ్చలు కలిగిన వాడిగా మనము ఎక్కడ కూడా యేసు ప్రభువును చూడలేము. యేసు ప్రభు జీవించిన వాడు పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన మాట పవిత్రమైంది, ఆయన ఆలోచనలు పవిత్రమైనవి, ఆయన నడతలు పవిత్రమైనవి. ఆయన పవిత్రుడిగానే జీవించాడు. ఒకరోజున యేసు ప్రభు సర్వ సమాజం ఉంటుండగా సర్వ సమాజంలో యేసు ప్రభు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8:46 యేసు ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను? ప్రియులరా, యేసు ప్రభు సర్వ సృష్టికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నాలో పాపము కలగని ఎవడు స్థాపించను? అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, సమస్త జ్ఞానము కలిగిన మరి వక్తలు అక్కడ ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ సమూహంలో యేసు ప్రభులో ఒక్క అపరాధము, ఒక్క పాపము ఎవడు కూడా చూపించలేకపోయాడు. ఆయన రహస్యమందు వేసిన సవాలు కాదు, అది బహిరంగ యేసు ప్రభు వేసిన సవాలు. నాటి నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా యేసు ప్రభులు ఒక్క లోపాన్ని, ఒక్క పాపాన్ని చూపించలేకపోయారు. అందుకే యేసు ప్రభు నాలో పాపము కలగని ఎవడు స్థాపించును? ఎవరు స్థాపించి ఎవరు చూపించగలరు? ఏ ఒక్కరు కూడా యేసు ప్రభులో పాపాన్ని చూపించలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదామావులు మొదలుకొని నేటి వరకు కొన్ని వేల కోట్ల ప్రజలు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చారు. కానీ ఏ ఒక్కరు అట్టి ప్రశ్న వేసిన వారు ఈ సృష్టిలో ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు. ఆదాము నుంచి ప్రారంభమైన సర్వ మానవాళి పాపులుగానే ఉన్నారు. పాపం చేస్తూ వచ్చారు, పాపంలో జీవించారు, పాపంలో చనిపోయారు. కానీ యేసు ప్రభువు ఉన్న ప్రశస్తత విశిష్టత ఏంటంటే, ఒకటి ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు,
పరిశుద్ధుడిగా ఎదిగాను, యవన స్థితిలో కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు. చివరికి సర్వ సమాజం ఎదురు చెప్తున్నాడు, నాలో పాపము కలదని ఎవడు స్థాపించను? ఆనాటి మతాధికారులు కానీ నేటి మత ఛాందస్తవాదులు కానీ ఏ ఒక్కరు కూడా యేసు ప్రభులో లోపము చూపించలేరు, చూపించబోరు. కారణం ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. నెపములు వేశారు రకరకాలుగా, ఈయన యేసు ప్రభు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని. ఏమండి దేవుని కుమారుడు అని చెప్పుకోకపోతే మరేం చెప్తారు ఆయన? అవును, యేసు ప్రభు దేవుని కుమారుడు, పాపములు క్షమించుటకు మనసు కుమారునికి అది అధికారము అనుగ్రహింపబడిందని ప్రభు సెలవిచ్చారు. కనుక ప్రియులరా, యేసు ప్రభు పాపము లేనివాడుగా లోకానికి సవాలు విసిన ఏకైక పరిశుద్ధుడు యేసు ప్రభు. మరొక మాట ఇక్కడ మనం చూస్తాం, యేసు ప్రభు లోకంలో జన్మించింది, ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఏ పాపము లేనివాడుగా ఆయన బ్రహ్మచారిగా జీవించాడు. అంటే ఈ శరీరంలో ఉన్న పాపపు ఇచ్చలను జయించి ఇంద్రియాలు జయించిన వాడుగా, కామ క్రోధ లోభ మోద మజమత్సరాల్ని జయించిన వాడు ప్రభు యేసు ప్రభు. పరిశుద్ధుడనేవాడు శరీరాన్ని జయించేవాడై ఉండాలి, పరిశుద్ధుడైన వాడు ఇంద్రియాలను జయించేవాడై ఉండాలి, పరిశుద్ధుడనేవాడు పాపపు నైజ్యము పాపపు స్వభావం లేనివాడిగా ఉండాలి, పరిశుద్ధుడైన వాడు పాప సంభోగం లేనివాడై ఉండాలి అని ఇక్కడ మనము గమనిస్తాం. ప్రియులారా, ఎవరు ఆ విధంగా లోకంలో ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ప్రియులరా, లోకములు ఎక్కడ చూసినా సరే భయంకరమైన పాపం, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన జోదం, భయంకరమైన రీతిలో ఒకరు మీద మరొకరు, మరొకరి మీద మరొకరు, ఆ విధంగా ఎక్కడ చూసినా సరే ప్రేమ అనురాగాలు లోపించి ఒకరికొకరు చంపుకుంటున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కోపం, అసూయ, ద్వేషం, కలహం, మచ్చరాలు, అయ్యో ఒకరిని ఒకరు వారవలేని భయంకరమైన దినాల్లో ఉన్నామే, దయా దాక్షణ్యం లేని దినాల్లో ఉన్నాం మనం. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో మనం ఊహించలేని స్థితిలో భయంకరమైన పాపపు దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకెవరు పరిశుద్ధులు? శరీర సంబంధమైన కోరికలు కలిగిన వాడు పరిశుద్ధుడా? పాపం కొరకు పరిగెట్టినవాడు పరిశుద్ధుడు అవుతాడా? పాపు పిచ్చల్లో వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని గడుపుతూ పిల్లల్ని కొంటూ ఒక భార్య కాకపోతే మరొక భార్య అని వెంట తిరుగుతూ ఉన్నవాడు పరిశుద్ధుడు కాగలడా? ఒక స్త్రీతో మరొక స్త్రీ పాపం చేస్తే పరిశుద్ధులు కాగలరా? మరొక పురుషుడు మరొక పురుషునితో పాపం చేస్తే పరిశుద్ధులు కాగలరా? ఆ విధంగా వారికి పుట్టిన బిడ్డలు పరిశుద్ధులు కాగలరా? అలాగే ఎక్కడైనా జరుగుతుందా? ఎంత ఘోరమైన పాపం ప్రియులారా, భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. పాపములు పుట్టి పాపం చేస్తున్న వాడు పరిశుద్ధులు ఎలా కాగలడు? లోకములు దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నను, వారిలో ఒక పరిశుద్ధ స్వభావాన్ని కూడా మనం చూపించలేము. కనుక ప్రియులారా, పాపం ఎరిగినవాడు, పాపము చేయనివాడు, పాపమును జయించినవాడు ఒకే ఒకడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన సవాలు విస్తున్నాడు, నాలో పాపము కలదని ఎవడు స్థాపించును? కనుక ప్రియులారా, ఇంద్రియాలను జయించినవాడు ఆయన, ఇంద్రియాలు కామ క్రోధ లోభ మద మత్సరములను జయించాడు యేసు ప్రభు, శరీరాస నేత్రాస జీవపుడంబాన్ని జయించాడు యేసు ప్రభు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, రేయి పగళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన కొండ దిగి వస్తూ ఉండగా అపవాది శోధించటం ప్రారంభించింది. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలను చేసుకొని తిను అని. శరీరాస, యేసు ప్రభు అప్పుడు ఆకలి కొని ఉన్నాడు. 40 రోజులు ఆయన ఆకలితో ఉన్నాడు, ఉపవాసములో ఉన్నాడు, ఆయన దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చాడు. సాతాను అంటుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. శరీరాస శోధింపబడ్డాడు యేసుప్రభు. కానీ యేసుప్రభు అంటున్నాడు, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని. కొనక ప్రియ సహోదరి సహోదరులరా, యేసుప్రభు సాతాను శోధించిన శరీరిచ్చలో యేసుప్రభు జయించిన వాడిగా మనం చూస్తున్నాం.
ఆ విధంగా యేసు ప్రభుని ఒక ఎత్తండి కొండ మీదకు తీసుకొని వెళ్ళి అపవాదం అంటుంది లూకాసు వార్త 4వ అధ్యాయము. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములు అన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పబింపబడి ఉన్నది, ఆ దేవునికి నేను ఇవ్వగోరుతును వానికి ఇత్తును అని చెప్తుంది. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీ దగ్గనని ఆయనతో చెప్పను. అప్పుడు అది యేసుప్రభుతో చెప్తుంది, ఇదిగో ఈ లోక రాజ్యాలు అన్నీ కూడా ఒక్క నిమిషంలో యేసుప్రభువు చూపించి అంటుంది, నీవు నా పాదములకు నమస్కారం చేస్తే నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తా. ప్రిల్లరా, ముందు చూసాము శరీరాశ, రెండోది నేత్రాశ, సర్వలోకాన్ని చూపించి ఇదిగో లోకంలో ఉన్న మహిమను చూడు, లోకంలో ఉన్న అందచందాలు చూడు, నీవు నా పాదాలకు నమస్కారం చేస్తే ఈ లోక మహిమ ఈ లోక రాజ్యములు అన్నీ నీకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు నేత్రాశలో జయించాడు ఆయన. రెండో విషయం మనము చూస్తే సాతాను ఎత్తైన దేవాలయం శిఖరంలోకి తీసుకొని వెళ్ళి అంటున్న 9వ వచనంలో మనం ఇక్కడ గమనిస్తే పిమ్మట ఆయనను యెరూషలేములోకి తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడైతే ఇక్కడి నుంచి క్రిందికి దుమ్ముకుము, నీవు దేవుని కుమారుడైతే ఇక్కడి నుంచి క్రిందికి దుమ్ముకుము, దేవుడు తన దూతులకు ఆజ్ఞాపించును నీ పాదములకు ఎప్పుడైనాను రాయి తగులకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. యేసుప్రభ, నీవు ఇక శిఖరం మీద నుంచి ఈ దేవుల శిఖరం నుంచి దుముకితే దేవదూతులు వచ్చి నెత్తి పట్టుకుంటాయి, నువ్వు దేవుని కుమ్మడం అయితే ఎందుకు దుముకు అని సాతాను యేసుప్రభుని శోధిస్తుంది. ఆ సమయంలో యేసుప్రభు అంటున్నారు, నీ దేవుడైన ప్రభునకు నువ్వు మ్రొక్కాలి, సాతాన వెనుకకు పొమ్ము అని యేసుప్రభు సెలవిచ్చాడు. కనుక ప్రియులారా, 3వ శోధన ఏంటంటే జీవపు డంబం ఆమెను ప్రేరేపిస్తుంది. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే, నువ్వు నిజంగా దుముకగలిగితే, దేవుని శక్తి నీ మీద ఉంటే, దేవుని నిజంగా దేవుడు నీకు దూతలు కావాలిగా ఉంచితే నువ్వు దుముకు అని ఆ విధంగా ఆయన ప్రేరేపిస్తూ ఉంటే యేసుప్రభు జీవపు డంబాన్ని జయించాడు ఆయన. కనుక ప్రియులారు, యేసుప్రభు జీవితంలో మనం గమనించేది శరీరాస నేత్రాస జీవపడమును జయించిన ఆయన పరిశుద్ధుడిగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారు, యేసుప్రభు పరిశుద్ధుడు. కొనుక ఇక్కడ మనం గమనించే విషయము శరీరాశును నేత్రాశును జీవపడంబాన్ని యేసుప్రభు జయించారు. అందువల్ల యేసుప్రభు పరిశుద్ధుడికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, శరీరచలను జయించిన వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరొక మాట మనం గమనిద్దాం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం ఇలాగ సెలవిబడుతుంది, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసీయుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును అని. హెబ్రీ పత్రిక 27వ అధ్యాయం 26వ వచనంలో యేసుప్రభు కోసం ఈ విధంగా వాక్యము ఘోషిస్తుంది, పవిత్రుడును, పవిత్రుడు, ఏ పాపము ఎరగనివాడు, ఏ పాపములు చేయనివాడు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపు, పాపపు నైజ్యము, పాపపు స్వభావము లేనివాడు యేసుప్రభు అని ఇక్కడ వాక్యము ఘోషిస్తుంది, పవిత్రుడు. తర్వాత నిష్కల్మసుడు, కల్మసము లేనివాడు, ఆయన శరీరంలో కల్మసము లేదు, ఆయన క్రియల్లో కల్మసము లేదు, ఆయన నడతలో కల్మసము లేదు, కల్మసము లేనివాడు, యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడినవాడు యేసుప్రభు. మరొక మాట ఇక్కడ మనం చూస్తున్నాం, నిర్దోషియు, ఏ దోషము కూడా లేదు ఆయన, ఆయనలో నీళ్ళు వెళ్ళ ఏ దోషము కూడా లేదు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. అందువలన ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం. చూడండి, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగన ఈ మాట సెలవిస్తూ ఉంది, దయచేసి చదువుతాను వినండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. యేసుప్రభు రక్తం ఎటువంటిది అంటే అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, కలంకము లేని రక్తం, పాపము లేని రక్తం,
పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన రక్తముగా ఉంది. ఆయన పాపరహితుడు కనుక ఆయన రక్తంలో కల్మసము లేదు. కనుక ప్రియులారా, యేసు ప్రభు పరిశుద్ధుడుగా మనం ఈ వాక్యములో మనం ధ్యానిస్తున్నాం. మరొక మాట ఇక్కడ మనం గమనిస్తే, 1 పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 1 పేతురు 2:22 వాక్యం సెలవిస్తుంది, ఆయన పాపము చేయలేదు. ప్రియులరా, యేసు ప్రభు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా పాపము చేయలేదు. ఏ ఒక్కరు కూడా ఆయనలో పాపాన్ని ఏ ఒక్కరు కూడా చూపించలేరు. అవును, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. ఆయన కపటము లేనివాడు. మరొక మాట ఎలా సెలవిస్తుందంటే, ఆయన పాపములో పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. సర్వలోక మానవాళి పాపుల్లో చేరిన వారిగా ఉన్నారు, పాపులలో చేరని వాడు ఒకే ఒక్కడు ఆయన ప్రభు యేసుక్రీస్తు. కనుక ప్రియులరా, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పాపుల్లో చేరని అభిత్రుడు కాడు, పాపుల్లో చేరిన అభిత్రుడు కాడు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. అందుకని వాక్యం ఇలా ఉంది, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన కపటము లేనివాడు. ప్రియులారా, నిజంగా మనం ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, యేసు ప్రభుని ఒక ప్రక్క ముక్కు మీద ఉమ్ము వేస్తూ ఉన్నారు, మరికొంతమంది గుద్దితూ చెప్తున్నారు, ఎవరు నేను గుద్దారో చెప్పు అని పిడిగుద్దుతో గుద్దుతున్నారు. మరికొంతమంది ఆ రాను వారు కొరడాలతో కొడుతూ ఉన్నారు, మరొక కొంతమంది యేసు ప్రభు ముక్కు మీద ఉమ్ము వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు రెండు చేతులకి మేకులు వేశారు, రెండు కాళ్ళకి మేకులు వేశారు. యేసుప్రభు ప్రక్కలు బలిపోటు పొడిచారు. ఆయన ప్రక్క నుంచి రక్తము నీరు కారాయి. సిల్లులో వేలాడుతున్న యేసుప్రభు అంటున్నారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరి ఎరుగురు, వీరిని క్షమించండి. తండ్రి వీరేమి చేయించున్నారో వీరి ఎరుగురు, వీరిని క్షమించండి. అట్టి విధంగా క్షమించే వారు ఎవరైనా ఉన్నారా? అట్టి క్షమించే గుణము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? కంటికి కన్ను తీసే వాళ్ళు ఉన్నారు, పంటికి పన్ను తీసే వాళ్ళు ఉన్నారు, శిక్ష విధించే వాళ్ళు ఉన్నారు, కానీ చేసిన నేరాన్ని క్షమించి వారిని నేర విముక్తులుగా చేసేవారు ఎవరైనా లోకంలో ఉన్నారా? ఉంటే ఒకే ఒక్కడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు చెప్పగలరు అన్నమాట, నేను పరిశుద్ధుడై ఉన్నాను? ఏ మానవాళి లోకంలో చెప్పగలరు నేను పరిశుద్ధుడై ఉన్నాను అని? కనుక ప్రియులరా, లోకంలో సృష్టిలో ఒకే ఒక్క వ్యక్తి చెప్తున్నారు, నేను పరిశుద్ధుని ఉన్న ప్రకారంగా మీరును పరిశుద్ధులయుండి. కనుక ప్రియులారు, యేసు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధముగా ఉన్నాడు, పరిశుద్ధముగా జీవించాడు. కనుక ఆ పరిశుద్ధుడైన ప్రభు మన అందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. కనుక ఆయన ఒక మార్గదర్శిగా ఏ విధంగా పవిత్రంగా జీవించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా సహోదరి ప్రేమ కలిగి ఉండాలో, దేవుని ప్రేమను తనలో ఇమిడ్చుకొని మానవాళి దేవుని ప్రేమను నేర్చుకొని ఆ ప్రేమలో జీవించాలని ఒక మార్గదర్శిగా వచ్చాడు. దేవుని ప్రతినిధిగా వచ్చిన వాడు, దేవుని యొక్క రాయబారిగా వచ్చాడు. మానవాళి తన జీవితాన్ని, దైవిక జీవితాన్ని జీవించి మానవాళికి మాదిరిగా ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని అంటున్నాడు, నేను పరిశుద్ధులై ఉన్నట్లుగా మీరును పరిశుద్ధులై ఉండిడి. కనుక ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, పాపమును జయించేవాడు. కనుక నీవు నేను ఆయన వలె పరిశుద్ధంగా ఉండాలనేదే ఆయన యొక్క తలంపు. కనుక ప్రియులారా, యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మనం అలవర్చుకుందాం, ఆయన యొక్క నడతను మనం అలవర్చుకుందాం, ఆయన జీవించిన జీవితాన్ని మన జీవితంలో అభ్యాసం చేద్దాం. ఎంతకాలం ఉంటాం మనం? ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడైనా ఆలోచించమా మనం? ఎవరు చూడొచ్చారులే, నాకు నచ్చింది దగ్గర పోతానని అనుకుంటున్నామా? కాదు సుమా. ఈ లోకం ఏ విధంగా ఉందో, మరొక లోకం ఉంది, అది పరలోక రాజ్యం, దేవుడు ఉండే స్థలం. నీవు నేను ఆ స్థలంలో ప్రవేశించాలంటే ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో, అమూల్య రక్తంలో, నిష్కళంకమైన నిందరహితమైన రక్తంలో మన పాపములు కడిగి పవిత్రపరచుకొని ఆ క్రీస్తు యేసు జీవించే జీవితంలో మనము జీవిస్తే
పరిశుద్ధుడితో మనం పాలివారం ఏంటి, ఒకరోజు ఆ పరలోక రాజ్యంలో మనం ఆయనతో కూడా నిత్యజీవంలో ఉన్నవారిగా ఉంటాం. దయచేసి సదావకాశాన్ని మీరు త్రోసివేయక యేసుప్రభు హృదయంలో చేర్చుకొని ఆయన నీతి మార్గంలో జీవిస్తూ ఆయన వల్ల పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఆయన కృపను అడుగుదాం. ఈ మాటలు మన వినికిట్లో ప్రభు దీవించను గాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులరా, దయచేసి ప్రభు నుండి విశ్వాసం ఉంచండి. ఈ మాటలు దయచేసి త్రోసివేయద్దు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి తల వంచండి. కృపా సత్య సంపూర్ణుడు దయావాచాలకు దేవ, నీవు పరిశుద్ధుడే అయ్యున్నావని ఈరోజు నీ వాక్య సత్యాన్ని మేము గ్రహించే కృపను దయచేశారు. మించిన నీ కుమారులు నీ కుమార్తెలు పాపమును జయించలేక పాపంలో పడిపోతూ శరీరాస నేత్ర జంబంలో పడిపోతూ నీకు దూరమై తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రతి బిడను యేసుక్రీస్తు నామములో దర్శించి, ఎవరైతే అనారోగ్యంలో కృంగిపోతూ ఉన్నారో, మానని దురలవాట్లు ఉన్నారో, వారికి యేసు అధికార నామములు విడుదలను వక్కానిస్తున్నాను. దయచేసి కనికరించిన కృపతో నీ బిడ్డలను తృప్తిపరిచి నూతనత్వంలో నడిపించమని యేసు నామములు వేడుకొంచు నామ తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఇంకను మీరు ప్రభు కొరకు ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నా, ఏమైనా ప్రార్థనా వస్తువులు ఉన్నా దయచేసి మాకు తెలియపరచండి. ఎస్ ఇమ్మానుయేల్ చిన్నానంద శిష్యత్వ పాఠశాల కొండైపేట, డోర్ నెంబరు 1-4-6/1 కొండైపేట పెద్దాపురం. సెల్ నంబరు దయచేసి గమనించండి, 9848523346 9848523346